అండ్ ఆ రకంగా ఈ రోజున ఈ జీబ్రా మంచి కంటెంట్ తోటి ఉందని అర్థమవుతుంది. ఇది వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇందులో మంచి స్టార్ క్యాస్ట్ ఉన్నారు, అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ టోటల్గా ఇది మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక క్రైమ్ ఎలిమెంట్, ఇప్పుడే విన్నాను ఫ్యామిలీ కూడా ఉంది, ఎమోషన్స్ ఉన్నాయని విన్నాను. ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్, ఇప్పుడే రాశాను అక్కడ ఈ బొమ్మ సూపర్ హిట్ అని అవ్వాలి, అవుతుంది. అండ్ ఎందుకంటే ఇందులో నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటావు ఇప్పుడు అదే అది కాదురా, నువ్వు వచ్చావు వైజాగ్ నుంచి సంతోషమే, మరి బొమ్మలు నువ్వు వైజాగ్లో ఆడించాలి. అది కాదు అదే అలా అయితే బలవడమే, మన హీరోది కూడా అదే ఊరు, కూర్చో రా కాసేపు. సో ఈ ఈ ఇందులో సత్యరాజ్ గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, అండ్ సునీల్ అందరికి మించి నా బ్రదర్, అండ్ కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ. ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడటం చేయలేదు, బట్ పుష్ప చూశాను. పుష్ప ఎక్కడ అనేది నాకు గుర్తురావట్లేదు, కానీ డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చింది. తను కూడా మంచి ఆర్టిస్ట్గా తెలుగు నాట తెలుగు యాక్టర్గా తను సెటిల్ అవుతాడు అంటే ఎలాంటి సందేహం లేదు. ఆల్ ద వెరీ బెస్ట్ ధనుంజయ. అండ్ ఇక సత్యదేవ్ గురించి ఏం చెప్పను, నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకొక తమ్ముడు, మూడో తమ్ముడు సత్యదేవ్. అంతటి ప్రేమని తను చూపించే ప్రేమలో ఎక్కడా కల్మషం ఉండదు. ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది, నిజమైన ఎమోషన్ ఉంటుంది. తను ఇందాక చెప్పినవన్నీ కూడా నువ్వు అన్నీ సత్యాలు, ఎందుకంటే నాకు అతను చూడగానే అతనిలో ఒక స్వచ్ఛత ఉంటుంది సార్, ఆనెస్ట్ సిన్సియర్, అది మాత్రం చాలా అద్భుతం. ఎక్కడ కృతజ్ఞంగా ఉండదు, ఇంప్రెస్ చేయాలని మాట్లాడడు, అనుకున్నంత అనుకున్నట్టుగా ఎగ్జిబిట్ చేస్తాడు, చెప్తాడు, అది చాలా మనకి మనసుకు హత్తుకుంటుంది. నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్లోనే ఒక సినిమా చూసాను, సినిమా పేరు నాకు గుర్తురట్లేదు, ఏ సినిమా అది, యా బ్లాఫ్ మాస్టర్, తన నేచర్కి వ్యతిరేకమైన టైటిల్ అది. సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా నేను చూసినప్పుడు తర్వాత ఇంకో సినిమా కూడా చూశాను వరుసగా, ఏ ఎవరి యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, టచ్ ఆఫ్ క్లాస్, క్లాస్గా ఉంది. అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు, బహుశా అతనికి డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు, ఎందుకంటే వాయిస్లో అంత రిచ్నెస్ ఉంది, అంత క్లారిటీ, అది నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి తనకి డబ్బింగ్ చెప్పించుంటారు కాబట్టి ఎవడో బయట వ్యక్తి అయి ఉంటాడు, ఏ యాక్టర్ ఏ కన్నడ నాలుగు ఇంకోటో ఇంకోటి అనిపించేది. అని అంత ఎవరితో మాట్లాడుతూ లేదండి మన వైజాగ్ అబ్బాయి అన్నాడు, మనూరి అంటారా మన వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అన్నారు. అనేసరికి నిన్న ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను, మనం మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే అతనిలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడు. మరి అతనికి ఎవరు వెనక ఉండి సలహాలు ఇస్తున్నారు, తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు నాకు తెలియట్లేదు. ఊరికనే వచ్చేసి సరదా మాట్లాడదాం అనిపించింది, నాకున్న ఇంప్రెషన్ తనతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది. అంటే వెంటనే ఫోన్ వెళ్ళటం ఏంటి, అప్పుడు ఫ్లాట్స్లో నుంచి అపార్ట్మెంట్స్ నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు, అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కలవడం జరిగింది. చూడగానే నా పేరు సత్యదేవ్ అండి అది అన్నాడు. అని తర్వాత ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేసాడు, కాసేపు పిచ్చాపడి మాట్లాడుకున్న తర్వాత సార్ ఇక్కడ ఇందాక నాడే అది పచ్చబొట్టు అని కాదు, అది పడ్డ మచ్చది.